తెలంగాణలో ఎన్నికల సమరంభం మోగిన వేళ నకరేకల్ నియోజకవర్గం పూర్తిగా ఎన్నికల వాతావరణం ఏర్పడింది. ఎన్నికల ముఖ్య ఘట్టం నామినేషన్ పర్వం కూడా మొదలైంది. నకరేకల్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి వేమన వీరేశం గారు ఈరోజు నామినేషన్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం, నామినేషన్ కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, నామినేషన్ ఈరోజు వేస్తున్నారు? నామినేషన్ ఈరోజు వేస్తున్నారు. దాదాపు పూర్తిగా ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. మీరు ఎలాంటి మీ ప్రజల స్పందన ఏ విధంగా వస్తుంది? రానున్న కాలంలో ప్రచారం ఏ విధంగా ఉంటుంది? అద్భుతంగా మా ప్రజల స్పందన ఉంది. రానున్న రోజుల్లో మా గెలుపు అనేటువంటిది నల్లేరు మీద నడకలాగానే మాకు దాదాపు ప్రూవ్ అయిపోయినాయి. గ్రామాల్లో వారు వన్ సైడ్ ఉంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాతావరణం, ప్రజల్లో ఉండే జోసు, ప్రజల్లో ఉండే ఉత్సాహం చూసిన తర్వాత ఓటమి ఖాయమనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కోమటిరెడ్డి బ్రదర్స్ అక్కడక్కడ మార్కెట్ రాజకీయాలను చేసి, చిల్లర రాజకీయాలను చేసి ఏదో అయిందనేటువంటి పద్ధతుల్లో చూస్తూ ఉన్నారు. కానీ ఏమీ కాదు. నకరేకల్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజలు, శక్తివంతమైనటువంటి ప్రజలు. కాంగ్రెస్ పార్టీని 2014లోనే బండకేసి కొట్టినటువంటి ప్రజలు ఈసారి కాంగ్రెస్ను కోలుకోకుండా నేలకేసి కొట్టి 7 అడుగుల లోతుల్లో కాంగ్రెస్ను భూస్థాపితం చేయడం ఖాయం. మీ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిరుమర్తి లింగి అభ్యర్థితో ఖరారైంది. అదేవిధంగా మహాకూటమి ధర్మ టీజేఎస్, సిపిఐ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, 3-4 పార్టీలు మా మద్దతే ఉంది. ఖచ్చితంగా వీరేశను ఓడించడం మా లక్ష్యం ప్రకటిస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ఇంకా 12 మద్దతులు తెచ్చుకున్న లింగయ్యకు ఓడించడం అనేటువంటి సాధ్యం కాదు. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు నర్ర రాఘవరెడ్డిని చూసిరు అసెంబ్లీలో. ప్రతి సెషన్లో ప్రజల గొంతు వినిపించినటువంటి, ఆ తర్వాత ఈరోజు మేము ప్రతి సెషన్లో ప్రజల గొంతు వినిపించినటువంటి మమ్మల్ని చూసిరు. కాబట్టి ప్రజలంతా ఈసారి కారు గుర్తుకు, టీఆర్ఎస్కు ఓటేసేటువంటి దానికి సిద్ధంగా ఉన్నారు. 100 లింగాయలు వచ్చినా ఇవాళ మా గెలుపును ఆపలేరు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేవలం వేమన వీరేశను ఓడించడం లక్ష్యంగా ప్రకటిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? వాళ్ళు ప్రభుత్వం ఉండి అధికారం ఉన్ననాడే మమ్మల్ని కదిలించలేకపోయారు. ఈరోజు అన్నీ ఊడిపోయి బరిబత్తలు ఉన్నారు. వాళ్ళు ఏం చేసినా మమ్మల్ని ఏం చేయలేరు అనేటువంటిది ఖచ్చితం. ఎన్నికల కార్యక్రమంలో ముఖ్య ఘట్టం నామినేషన్ కార్యక్రమం ఈరోజు మొదలవుతుంది. తర్వాత రానున్న మిగతా 20 రోజుల మీ ప్రచార కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఎట్లుందో 20 రోజులు ఇదే జోసు ఉంటుంది, ఇదే ఊపు ఉంటుంది. మా ఊపును మా జోసును ఓలాపరులు. ముఖ్య అంశాలు, ఏ ముఖ్య అంశాలు మిమ్మల్ని సహకరిస్తున్నాయి? కేసీఆర్ సంక్షేమ పథకాలు, మేము చేసినటువంటి అభివృద్ధి మా గెలుపుకు దోహదపడతాయి. ముఖ్య నామినేషన్ కార్యక్రమం బాగా విజయవంతం అవుతుంది. అదేవిధంగా రానున్న కారణాలు ఎన్నికల కార్యక్రమాల్లో భాగంగా ఇంటింటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి చేరువవుతామని వీరేశం గారు తెలుపుతున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, ప్రదీప్ కుమార్, న్యూస్ వాళ్ళు.